రాష్ట్ర వ్యాప్తంగా కూడా 11 మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మనకి విశాఖ కార్పొరేషన్ సంబంధించి కూడా ఎన్నిక ఒకటి ఉంది. ఫోన్ ఉంటాయి. దీని మీద ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ 11 మున్సిపాలిటీకి సంబంధించి ఏ జిల్లాలో ఉన్నాయో ఆ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే కలెక్టర్ కమిషనర్లతో కలిపి కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. మరి ప్రత్యేకించి జీవీఎంసీ ఏదైతే ఇప్పటికే 72 వార్డులతోటి సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ కార్పొరేషన్, ఎన్నికలలోపే అనకాపల్లి అలాగే భీమ్లి ఈ 2 మున్సిపాలిటీస్ కూడా కలిపి మధ్యలో ఉన్న పంచాయతీలు కూడా విలీనం చేసుకొని మొత్తం జీవీఎంసీ ఎలక్షన్కి వెళ్ళాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి సంబంధించి జీవో కూడా ఇవ్వడం జరిగింది. అయితే దాని మీద కొంతమంది కోర్టు కూడా వెళ్ళి కోర్టులో వివాదం ఉంది. ఈ ఎన్నికలు అయ్యేలోపు ఆ వివాదాన్ని కూడా పరిష్కారం చేసుకొని అనకాపల్లి, భీమ్లి మధ్యలో ఉన్న పంచాయతీలు అన్నీ కలిపి ఎన్నికలకు వెళ్ళాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. దీని మీద ఆల్రెడీ ఇప్పటికే ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళతోటి ఆ విలీన పంచాయతీలకు సంబంధించిన నాయకులతో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా పాజిటివ్గానే ఉన్నారు. ఈ 2 పార్టీల నాయకులు కూర్చొని రియలిస్టిక్గా ఎక్కడెక్కడ ఎవరు బలం ఉందో ఆ బలం క్యాండిడేట్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు. బట్ మేయర్ బీజేపీ పార్టీ కూడా అడుగుతుందని చెప్పి నేను ఆశించలేదు. ఎందుకంటే ఇక్కడ పార్టీ ఎన్నో ఏళ్ళ నుంచి ప్రదేశం ఎంతో స్ట్రాంగ్గా ఉంది, బలంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రదేశం పార్టీ నుంచే మేయర్ క్యాండిడేట్. బట్ మేయర్ క్యాండిడేట్ కూడా మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్, మంచి విజువల్ క్యాండిడేట్ పెట్టాలని పార్టీ యొక్క మొదటి లీడర్లో ఒక లీడర్గా చెప్పేది ఏంటంటే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మేయర్ అభ్యర్థి మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఉంటారు. దాంట్లో ఇంకా వేరే చర్చలు లేవు, దాంట్లో నెగోషియేషన్స్ లేవు. బట్ ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా పార్టీ నాయకులు కూర్చొని బలాబలా వేరే చేసుకొని వాస్తవ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎన్ని ఇవ్వాలనేది అది 10, 20, 30, 50, 70, 80 అనేది ఆ పార్టీ నాయకులు కలిసి కూర్చొని బలాబలం పెట్టుకొని వాళ్ళకి సీట్ ఇవ్వడం జరుగుతుంది. మేయర్ సీట్ కూడా వాళ్ళు కావాలని వాళ్ళు వాళ్ళు రియలిస్టిక్గా ఆలోచిస్తారు. ఈ వైజాగ్ మేయర్ అనేది ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో భారీ మెజార్టీలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బలపరిచిన ఈ క్యాండిడేట్ అవ్వబోతా ఉన్నారు. మొన్న హుద్హుద్ తుఫాన్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10 రోజులు ఇక్కడే నగరంలో ఉండి బస్సులో ఉండి సిటీని నార్మల్ సీట్ తెచ్చిన తర్వాత, అలాగే రేపు త్వరలోనే ఏదైతే 296 జీవో మొత్తం 100 గజాల్లోపు స్థలాలు డిక్లరేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత, ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న గాజువాక హౌస్ కమిటీ ఇష్యూ షెడ్యూల్ చేసిన తర్వాత, అలాగే సింహాచలం భూ సమస్య పరిష్కారం కాబోతున్న తర్వాత, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి సెకండ్ విడత కూడా రుణమాఫీ ఏదైతే వాళ్ళకి ఇస్తున్నామో అని చేసిపోయిన తర్వాత, ఇంక ఇక్కడ అపోజిషన్ పార్టీస్ ఇక్కడ పోటీ చేస్తాయని కూడా మేము అనుకుంటాం. చేసినా కూడా వాళ్ళకి కనీసం డిపాజిట్ నుంచి ప్రసుకోలేదు. ఎన్నికలు వన్ సైడ్ కదా పోతుంది. ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు వైజాగ్ మేయర్ని కైసి చేస్తున్నారు.